హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్నాస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో పప్పన్నం రసన్ను ఎందులోకైనా ఎంతో టేస్టీగా ఉండే చేప ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇవి వేయించుకోవడం కూడా చాలా ఈజీ అండి కొంతమంది చేప ఫ్రై అంటే అందులో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తారండి నేను అలా కాకుండా మిరియాల పొడి నిమ్మరసము తర్వాత ఫ్లోర్ ఇచ్చేస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక అరకిలో చేపలు తీసుకొని తలలు తోకలు తీసేసి మిగతా చేపని ఇలా సన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలండి ఇలా సన్న ముక్కలైతేనే మనకి వేగేదానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు చేపల్ని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేనైతే ముందుగానే కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి మసాలా ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ముందుగా ప్లేట్ తీసుకొని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి తర్వాత అర స్పూన్ పసుపు ఒక అర స్పూను మిరియాల పొడి తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత ఒక అర స్పూన్ ఉప్పు నేను తీసుకునే చేపలకి అర స్పూన్ సరిపోతుందండి మీరు కానీ ఎక్కువ తీసుకుంటే దాన్ని బట్టి ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు వేసిన తర్వాత రెండు స్పూన్లు కాన్ఫ్లోవర్ వేసుకోవాలి ఈ మసాలాలో కాన్ఫ్లోవర్ వేయడం వల్ల చేపలకి మసాలా పట్టి వేయించినప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయండి కాబట్టి కాన్ఫ్లోవర్ వేసుకోండి ఇలా కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోండి నేను తీసుకున్న చేపలకు ఒక నిమ్మకాయ సరిపోతుంది మీరు కానీ ఎక్కువగా తీసుకుంటే రెండు నిమ్మకాయలుగా పిండుకోండి ఇలా నిమ్మకాయ పిండిన మసాలా చేపలకు పట్టించి వేయించామంటే అవి తింటూ ఉంటే పుల్ల పుల్లంగా కారంగా చాలా బాగుంటాయండి అందువల్ల మా పిల్లలు చేప ఫ్రై అంటే ఇలా నిమ్మకాయ పిండిన మసాలా పెట్టి ఫ్రై చేయమంటారండి ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా మసాలంతా కలిపిన తర్వాత ఈ మసాలా గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ పోసి కలుపుకోండి మరీ ఎక్కువ పోయొద్దండి మరీ ఎక్కువగానే వేసామంటే మసాలా లూజ్ అయిపోతుంది అలా లూజ్ ఉనిందంటే మనకి చేపకి మసాలా పట్టదు కాబట్టి ఇలా ఉండాలండి ఇలా కలుపుకోండి ఇలా మసాలా కలిపిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేపల్లో ఒక్కొక్క చేప ముక్క తీసుకొని ఇలా మసాలా అంతా పట్టించుకోవాలండి చూశారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా మొక్కకంతా మసాలా పట్టేలాగా బాగా పట్టించాలి ఇదే విధంగా అన్ని చేప ముక్కలకి మసాలా పట్టించాలండి ఇలా అన్ని ముక్కలకి మసాలా పట్టించిన తర్వాత ఈ చేప ముక్కల్ని వెంటనే వేయించకూడదండి ఒక అరగంట సేపు పెట్టి పక్కన పెట్టేసేయాలి అలా చేప ముక్కలు మసాలాల్లో ఒక అరగంట సేపు ఉండడం వల్ల ఉప్పు కారం బాగా పడుతుందండి తర్వాత మసాలాలో మనం కాన్ఫ్లవర్ వేసాం కాబట్టి అవి వేయించినప్పుడు కూడా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు చేపలకి మసాలా బాగా పట్టిందండి ఇప్పుడు వీటిని ఎలా వేయించుకోవాలో చూపిస్తాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రైకి ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం లేదండి రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక్క నిమిషం కాగనివ్వాలి ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా మసాలా పట్టించిన ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇలా విడివిడిగా ఆయిల్లో వేసుకోవాలండి మనము చికెన్ కానీ లేదా చేపల్లో ఉప్పు పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసి ఆ ఫ్రైని ఎలా వేయించుకుంటామో అదే విధంగా ఈ ఫ్రై కూడా వేయించుకోవాలండి ఇలాగే ఆయిల్ అన్నీ ముక్కలు వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ రెండు నిమిషాలు వేగిన తర్వాత మూత తీసి ఈ ముక్కలన్నిటిని ఈ సైడ్ తిప్పుకోవాలండి ఇలా ముక్కలన్నీ ఈ సైడ్ తిప్పుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన పెట్టి ఈ సైడ్ కూడా ఒక రెండు నిమిషాలు మూతబెట్టి వేయించుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల మనకు చేప కూడా బాగా ఉడుకుతుందండి కాబట్టి చేపల మీద మూత పెట్టి అటు రెండు నిమిషాలు ఇటు రెండు నిమిషాలు ఎంచుకోవాలి ఇలా ఈ సైడ్ కూడా రెండు నిమిషాలు వేగిన తర్వాత మూత తీసి చేపల్ని అటు ఇటు తిప్పుకుంటూ సన్న మంట మీద మంచి కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలండి మంట హైలోగానే పెట్టామంటే చేప మాడిపోతుందండి అలా మాడిందంటే టేస్ట్ మారిపోతుంది కాబట్టి మంట స్లిమ్లో పెట్టుకొని వేయించుకోండి అప్పుడే సమానంగా వేగుతాయి చూడండి ఫ్రెండ్స్ చేపలు బాగా వేగిపోయాయండి చూసారు కదా మంచి కలర్ వచ్చేసాయి ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకుందామండి ఇలా టిష్యూ పేపర్లోకి తీసుకోవడం వల్ల చేపలకు ఉండే ఎగస్ట్రా ఆయిల్ కూడా పోతుందండి కాబట్టి టిష్యూ పేపర్లోకి తీసేసుకోండి ఇవి వచ్చేసి పప్పన్నం రసవన్నం రసం అన్నం లేకే కాదండి వట్టి చేపలైనా తినేయచ్చు అంత బాగుంటాయండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చికెను మటన్ పెట్టాకంటే ఈ చేపలు పెట్టడం వల్ల వాళ్ళ హెల్త్కి చాలా మంచిది తర్వాత కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుందండి ఈ ఫ్రై వచ్చేసి ఆయిల్ లేకుండా కూడా ఎంచుకోవచ్చండి ఇలా ఆయిల్లో లేకుండా అరిటాకుల్లో ఎలా ఎంచుకోవాలనేది నేను వీడియో తీసి మన ఛానల్లో పెట్టున్నానండి మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇంతే ఫ్రెండ్స్ చేప ఫ్రై రెడీ అయిపోయిందండి మీకు ఈ చేప ఫ్రై నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇలాగే తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్